హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను కళ్యాణి అండ్ వెల్కమ్ టు నయని గార్డెన్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను నర్సరీ నుండి కొన్ని పండ్ల మొక్కలు అయితే తీసుకొచ్చుకున్నానండి. పండ్ల మొక్కలు, ఆ తర్వాత కొన్ని పూల మొక్కలు కూడా తీసుకొచ్చుకున్నాను. వాటి అప్డేట్స్ అయితే ఇద్దామనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు చూస్తున్నది ఇది టేబుల్ ఆరెంజ్ అండి. టేబుల్ ఆరెంజ్, అలాగే తైవాన్ పింక్ జామ, ఈ రెండు మొక్కలు అయితే నేను ఇప్పుడు తీసుకొచ్చుకున్నాను. ఇవి కాస్ట్ వచ్చేసి టేబుల్ ఆరెంజ్ వచ్చేసి 150 రూపీస్ పడిందండి. తైవాన్ పింక్ జామ్ వచ్చేసి 120 రూపీస్ పడింది. ఇప్పుడు మీరు టేబుల్ ఆరెంజ్కి ఫ్రూట్స్ ఎంత బాగా ఉన్నాయో చూడండి. మనం ఎప్పుడు కూడా మొక్కలు నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు పండ్ల మొక్కలు ఇలా ఫ్రూట్స్తో ఉన్నవి తెచ్చుకుంటే మనకు ఈల్డ్ అనేది మనకు వచ్చిన తర్వాత వెంటనే స్టార్ట్ అవుతుంది, లేదా ఒక 6 మంత్స్ వరకు మళ్ళీ వస్తుందండి. అలా చూసి మంచి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసి తెచ్చుకోవాలన్నమాట. అయితే ఈ టేబుల్ ఆరెంజ్ మొక్కనైతే నేను ఒక 4 డేస్ తర్వాత నాకు కంటైనర్ రెడీగా ఉందండి. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇలా 14 ఇంచెస్ పాట్లో ఇది సరిపోతుంది. ఈ టేబుల్ ఆరెంజ్, స్వీట్ లెమన్ వీటికి చిన్న కుండీలే సరిపోతాయి అన్నమాట. సో వీటిలో నేను ఎండుటాకులు ఇలా వేసి లైట్ వెయిట్లోనే నేను సాయిల్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇంక ఈ తైవాన్ పింక్ కూడా ఆల్రెడీ మొగ్గ అనేది ఉంది. సో అలాంటి ప్లాంటే చూస్ చేసి తీసుకున్నానమాట. ఇంకా ఈ తైవాన్ పింక్ ఇక్కడ ఉన్న చూపిస్తున్నటువంటి గ్రో బ్యాగ్లోనే పెడదామని అందులో సగం వరకు ఎండుటాకులు వేసి ఫిల్ చేశాను. అది ఇంకొంచెం ఫిల్ చేసిన తర్వాత అందులోనే పెట్టేస్తాను. ఇప్పుడైతే ఈ టేబుల్ ఆరెంజ్ ప్లాంట్ అయితే నేను తీసుకోవడానికి రీజన్ ఏంటిదంటే, ఈ ఆరెంజ్ ప్లాంట్స్, లెమన్ ప్లాంట్స్ ఇవన్నీ రిచ్ విటమిన్ సి ఉంటుందండి. సో ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్లాంట్స్ అనేవి చాలా చక్కగా యూజ్ అవుతాయి. బయటికి వెళ్ళి ఆరెంజ్ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ కాయ మొత్తం మనము తినాల్సిన అవసరం లేదు, కొద్ది కొద్దిగా చిన్న కాయలు తిన్నా కూడా సరిపోతుంది కదా. సో మా ఇంట్లో అయితే ఆల్రెడీ ఆరెంజ్ ప్లాంట్ ఒకటి ఉందండి, కానీ దానికి ఇప్పటివరకు అసలు కాపే రాలేదు. అందుకోసం అని చెప్పేసి లాస్ట్ టైం స్వీట్ లెమన్ ఒకటి తీసుకున్నాను, ఇప్పుడు ఈ టేబుల్ ఆరెంజ్ తీసుకున్నాను. ఇంకా ఈ తైవాన్ పింక్ జామ్ అయితే నేను తీసుకొని వచ్చి ఇప్పటికి 10 డేస్ అవుతుందండి. మొక్క అయితే మంచిగానే హెల్తీగా గ్రో అవుతున్నాయి. అయితే టేబుల్ ఆరెంజ్కి నేను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ ఫ్రూట్స్ తోటి ఉన్న కాయలు అంటే అవన్నీ మొత్తం రాలిపోతున్నాయి అన్నమాట. అంటే అక్కడ ప్లేస్ వేరే ఉంటుంది, ఇక్కడ వేరే, వాళ్ళు గ్రౌండ్లో పెట్టున్నారు, మనమేమో తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్లో బయట ఎండలు ఫుల్గా ఉన్నాయి. నేను అక్కడికి షేడ్లో పెట్టాను, అయినా కూడా మనకు వేడి షాక్ అనేది తగులుతుంది కదండి. ఇంకా ఈ ఫ్రూట్ చూడండి, చిన్న ఫ్రూట్ రాలిపోయింది, నేను అలా కట్ చేశాను. ఎంత బాగా ఉందో అసలు, దగ్గరికి ఇలా పెట్టుకుంటే స్మెల్ అయితే ఆరెంజ్ స్మెల్ అండి. అసలు నాకైతే చాలా ఇష్టం అండి ఆరెంజ్ స్మెల్ అనేది, అందుకోసమే తెచ్చుకున్నానమాట. పూత అయితే రాలిపోతుందండి. అయితే దీనికి మళ్ళీ పూత అనేది కూడా స్టార్ట్ అయిందనమాట, మీకు అది నేను లాస్ట్లో చూపిస్తాను. ఈ మొక్కలు తీసుకున్న తర్వాత నేను ఒక 4 డేస్కి మళ్ళీ ఇంకో 2 మొక్కలు అయితే తీసుకొని రావడం జరిగింది. అవేంటివో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ మిర్చి అండి. ఆరెంజ్ కలర్ మిర్చి ప్లాంట్ అనేది తీసుకున్నాను. ఇది వచ్చేసి ఇలా నాకు ప్లాస్టిక్ పాట్లో ఉందండి, చిన్నది 5 ఇంచెస్ పాట్ ఉంటుంది కదా. సో ఆ పాట్లో వచ్చింది, నాకు 40 రూపీస్ పడిందండి, రీజనబుల్ అని అనిపించింది. ఇంకా వీటికి కాయలు లేవు, కానీ మొక్క అయితే చాలా హెల్దీగా ఉంది. సో నేను హెల్దీగా ఉన్న మొక్కనే చూసి తెచ్చుకున్నాను. ఫ్లవరింగ్ తోటి అయితే ఉంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చేసి గ్రీన్ కలర్ రోజ్ ప్లాంట్ అండి. ఈ మొక్క కోసం అయితే నేను చాలా నర్సరీస్లో అడిగానండి, ఎక్కడా లేదన్నారు. ఆన్లైన్లో ఉన్నాయి, వాళ్ళేమో షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి. కాకపోతే రోజ్ ప్లాంట్స్ మనం నర్సరీ నుంచి తెచ్చుకుంటేనే అవి బతుకుతాయి అన్న నమ్మకం లేదు. ఇంకా ఇలా ఆన్లైన్లో ఎందుకు అని చెప్పి నేను తెచ్చుకోలేదండి. నేను ఆన్లైన్లో ట్రై చేశాను, డీటెయిల్స్ అంతా కనుక్కున్నాను, 250 రూపీస్ పడుతుంది, కానీ నాకు చెట్టు బ్రతుకుతుందన్న నమ్మకం లేదు కాబట్టి తీసుకోలేదు. సో నర్సరీ వాళ్ళకి చెప్పి పెట్టాను, వాళ్ళు ఇప్పుడు రాగానే నాకు ఇన్ఫామ్ చేశారనమాట. సో వీటి ఫ్లవర్స్ అయితే అలా ఉంటాయండి. ఆకులకి ఫ్లవర్స్కి పెద్దగా తేడా ఏమి ఉండదండి. అసలు మనం దగ్గరికి వెళ్తేనే ఇది పువ్వు ఇది ఆకు అని ఐడెంటిఫై చేయగలము. ఇంకా ఈ రోజ్ ప్లాంట్స్ మనం తెచ్చుకునేటప్పుడు ఎప్పుడు కొంచెము ఇక్కడ ఈ స్టెమ్ ఉంది చూడండి, అంటుకట్టింటారు కదా. సో ఆ స్టెమ్ అనేది చూసి తెచ్చుకోవాలండి. కొన్ని పల్చగా చిన్న స్టెమ్స్ సన్నగా ఉంటాయి, అవి మొక్కలు బ్రతికేదానికి చాలా అంటే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయన్నమాట. కొంచెం గట్టిగా ఉన్నది, థిక్గా ఉన్న స్టెమ్ అయితే మనకు సర్వైవల్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి. సో నేను రిపోర్టింగ్ ఇంకా చేయలేదు, చేసిన తర్వాత మీకు చూపిస్తాను.
ఇప్పుడు ఈ ఆరెంజ్ ప్లాంట్ అండి, ఇది ఆరెంజ్ ప్లాంట్కి వచ్చేసి ఇవాళ తీసానన్నమాట నేను. అంటే మొక్కలు తీసుకొచ్చి ఆల్మోస్ట్ 10 డేస్ అయిపోయిందండి, రిపోర్టింగ్ చేసి కూడా 1 వీక్ అయిపోయింది. కానీ దీనికి మీరు అబ్జర్వ్ చేయండి, నేను చూపిస్తున్నాను చూడండి, ఫ్లవరింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయిందండి వెంటనే. అంటే మనము మట్టిలో అన్ని బోన్ మీల్, పొటాషియం అన్నీ కలిపి వేసాం కదా, సో రూట్స్ లోపలికి వెళ్తున్నాయన్నమాట. రూట్స్ లోపలికి వెళ్ళి టినీ రూట్స్ అనేవి మనకు ఫామ్ అవుతున్నాయి. అంటే మనకి ఇలా ఇగురు పెట్టుకొని వస్తుంది, ఇగురుతో పాటు మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఆల్మోస్ట్ నేను నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు ఉన్న కాయలన్నీ రాలిపోయాయండి, ఒక 7 ఫ్రూట్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. వాటిపైన చిన్న చిన్నవన్నీ ఫస్టే రాలిపోయాయి, పెద్ద పెద్దవన్నీ ఇప్పుడు ఒకటి ఒకటి రాలిపోతున్నాయన్నమాట. ఏం పర్లేదండి, రాలిపోయినా మనకి మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు రిపోర్టింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫ్లవరింగ్ అలాగే ఉండిపోతుంది, సో మనకు ఫ్రూట్స్ అయితే వస్తాయి. సో ఇలాంటి మొక్కలు చూస్ చేసి తెచ్చుకోవాలండి మనం నర్సరీ నుండి తెచ్చుకునేటప్పుడు. ఇలా తెచ్చుకుంటే మనకు వెంటనే ఫ్రూటింగ్ అనేది ఉంటుందన్నమాట, మనం పెట్టిన డబ్బులకి వర్తబుల్ అని అనిపిస్తుంది. ఇంకా ఈ తైవాన్ పింక్ జామ, దీనికి కూడా ఒక మొగ్గు ఉండే కదండి, అది కూడా విచ్చుకునింది. సో ఫ్లవరింగ్ అంటే కాయ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇంకా చూద్దాము. ఇదండి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్న పండ్ల మొక్కలు, అలాగే పూల మొక్కలు. ఇంకా వేరే కొన్ని రేర్ వెరైటీస్ నేను ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టాను, ఇంకా మొక్కలు రాలేదు, వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తానండి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి, వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.